గ్రామ్ ఫోన్ ఎక్కడ తీసుకుపోతున్నావు రా, అప్పు బదులు దీన్ని జప్తు చేసుకున్నాను. ఇక దీని మీద ఆంధ్ర సీరియల్ నైజం అక్కులతో పాటు ఓవర్సీస్ అక్కులు కూడా నాయే. ఒరే నాయన, దాన్ని మాత్రం అక్కడ పెట్టేరా, అది నా సెంటిమెంట్ రా. కావాలంటే ఇదిగో ఈ యదం తీసుకు. నువ్వు పెద్ద ఫిగరం అనే నేను తీసుకెళ్తారు. ఇక నా అప్పు తీరే వరకు ఈ హోటల్ నుంచి ప్రతి వస్తువు ఇట్టగా షిఫ్ట్ అవుతుంటది. అప్పిచ్చి ఆదుకున్నాడు మీదే కత్తిచ్చుకు దాడి చేస్తారా? బాబాయ్, మా తాతకి ఇదంటే ప్రాణం. కావాలంటే నా ఫోన్ తీసుకెళ్ళు. ఇదే ఎవరు కావాలరా? డబ్బు ఫోను నేను దీనికి ఫిక్స్ అయ్యా. డబ్బులు ఇచ్చి మీ తాత ప్రాణం తీసుకెళ్ళు. ఒరే నాన్న, ఇన్నేళ్ళుగా నా కాలక్షేపంగా ఉన్న తోడు కాస్త పోయిందిరా. పోతే పోయిందిలే, మన ఆడికి ఇవ్వాల్సిన బాకీకి ఈ హోటల్లో సామాన్లంతా పొట్లం కట్టుకుపోయినా తక్కువే. గ్రామ ఫోన్ అంటే గ్రామ ఫోను, పగిలి నా ఫోన్ సంగతి ఎవరు చెప్పుకోను. తాతయ్య బాధపడుకు, బావి హోటల్ని డెవలప్ చేసి ఆ డబ్బు వాడు మొహన కొట్టి నీ గ్రామ్ ఫోన్ మళ్ళీ నీకు తీసుకొచ్చిస్తాడు. మంచి మాట చెప్పేవే గంగా. ఇక నా ప్రాణం పోయేలోపు తీరాల్సిన రెండే కోరికలే. ఒకటి, మా నాన్న జ్ఞాపకం ఈ హోటలే, ఇది మళ్ళీ కలకలాడుతూ ఉండాలి. రెండు, నువ్వు మా నాన్నని పెళ్లి చేసుకోవాలి. ఏంటి చేసుకునేది? మా ఇద్దరికి అలాంటి ఆలోచనలు లేవు, నువ్వు కూడా ఆలోచించుకో. సెంచకుండా ఎట్టుంటాను? మా నాన్నకు పెళ్లి, సినిమా చూపిస్తా. నువ్వు చూపించేదేంటి? ఆల్రెడీ ఈవి సత్యనారాయణ గారు ఎప్పుడో చూపించారు. అది ఈవి సినిమానో? ఇది ఈ సత్యబాబు సినిమా. నా జీవితంలో ఇలాంటి ఫోన్ ఒకటి బాగు చేస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఏ, అంత గొప్ప ఫోనా? గబ్బు ఫోను. ప్రాబ్లం ఏనాదు కదా. ఫోన్ మారిస్తే రాదు. కెమెరా సరిగ్గా పనిచేస్తుందో లేదో టెస్ట్ చేస్తాను. వీడో పెద్ద చోటాకేనాయుడు మరి. ఆహా, లక్ష్మీదేవి, ఈవిడితో మనకు చాలా పని ఉంది. ఓయ్, ముందు డబ్బులు ఇచ్చి ఫోటో తీసుకోవయా? ఉండు, ఇస్తాను. సేమ్ టు సేమ్, కళ్ళోకి వచ్చిన గులాబ్ జామున్, నోట్లో పడ్డామంటే ఇదేనేమో. గులాబ్ జామా ఫుల్ ఎలా ఉంది? ముట్టుకుంటే పట్టులా జారిపోయేలా ఉంది. అవును, మీరు రెక్సోనాతో స్నానం చేస్తారా? కాదు, సర్ఫ్ ఎక్సెల్. ఎక్సలెంట్, నేను ట్రై చేస్తా. ఏమండి, ఎక్కినప్పుడు ఎలా ఎక్కారో తెలియదు కానీ దిగేటప్పుడైనా కుడికాయలు పెట్టి దిగండి. ఫ్యూచర్ లో మన మధ్య కుడికాయలు తప్ప తీసివేతలు ఉండకూడదని. ఏంటో ఈ కరెంటు, అమ్మాయిలు చిరాకు పడ్డా అబ్బాయిలు చేర్స్ కొట్టినట్టే ఉంటుంది. ఇక్కడ ఏసీ లేదా? ఎందుకు లేదు? నువ్వు తింటుందంటే ఉప్పు వేసింది, కారం వేసింది, మసాలా వేసింది. నేను అడిగేది దీంట్లో వేసిన ఉప్పు కారం మసాలా గురించి కాదు, చల్లగా ఉంటుంది, ఎయిర్ కండిషన్, అది లేదా? ఎందుకు లేదు? ఇదంతా అదే కదా. సాంబార్ లో ఈగపడి చచ్చింది. మన చేతి సాంబార్ అంటే ఎవరికన్నా ఏదో ఈగేంటి, ఎవడైనా పడి సావాల్సిందే. చిచ్చి, కర్మకాలి ఇక్కడికి వచ్చాను, ఇదొక హోటల్, ఇదొక సాంబారును. ఏమో నా సాంబార్ మాత్రం ఏమని బాక. ఏచో, ఇది సాంబారా? కొత్త కాలు విడిచిపెట్టినప్పుడు వచ్చి ఎర్రనీలా ఉంది. దరిద్రం దరిద్రం. నా సాంబార్ నే దరిద్రం ఉంటా ఉంటే సాంబార్ మహాలక్ష్మి గారు. హలో, నా పేరు మహాలక్ష్మి కాదు, మాధవి. అవునా? నాకు మాధవి అంటే చాలా ఇష్టం. ఏంటి? అదే, ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. చా, అవును, నువ్వేంటి ఇక్కడ? ఓ, వెయిటర్ వా? చిచి, వెయిటర్ ని కాదండి, ఓనర్ ని. నాకు ఇలా సింపుల్ గా ఉంటే ఇష్టం. ఏమండి, 90 ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ బిజినెస్ ఇదే. అవును, మిమ్మల్ని ఎప్పుడు ఏరియాలో చూడలేదే. రీసెంట్ గా ట్రాన్స్ఫర్ అయ్యి ఊరికి వచ్చాను. నా కోసం అన్నమాట. ఆఫీస్ కి వెళ్తూ టిఫిన్ తీసుకెళ్దామని ఇలా. టిఫిన్? ఏం కావాలో చెప్పండి. టేస్ట్ అనే టాపిక్ లో మన హోటల్ సూపర్ అండి. సూపర్ అని బందా, నీ సంగతి నీ హోటల్ సంగతి తేల్చుకుంటాను. ఓకే, ఈసారి వచ్చేటప్పుడు ఆయన తోటి రండి. అవును, మీ హోటల్లో ఏంటి ఫేమస్? ఫేమస్ అంటే మంచి నీళ్ళు. మా ఆవిడ కామెడీ చేయటం మేనరిజం.
ఏమండి ఇడ్లీ తీసుకోండి ఇక్కడ బాగా ఫేమస్ రేయ్ ఒక ప్లేట్ ఇడ్లీ పార్సెల్ పిండి అయిపోయింది చెప్పానా చాలా ఫేమస్ అని అయిపోయిందట వడ తీసుకోండి దడదడలాడిపోతుంది రేయ్ ప్లేట్ వడ వేయలేదు వారం నుంచి ఒక్కేదవ అడగట్లేదని పోనీ పూరి ఓకేనా ప్లేట్ పూరి రేయ్ గోధుమ పిండి పుష్కలంగా ఉంది విత్ ఆయిల్ వితౌట్ ఆయిల్ పిండి ఉంది ఆయిల్ లేదు ఒక్క నిమిషం ఏంట్రా ఏదడిగలు లేదంటావు ఇప్పుడు వంట గ్యాస్ కూడా అయిపోయింది అది లేదన్నా ఇప్పుడు ఏమీ లేవా కుక్క కోసం పెట్టిన రెండు బ్రెడ్ ముక్కలు రెండు గుడ్లు మాత్రమే ఉన్నాయి మీ గ్లామర్ కి బ్రెడ్ ఆమ్లెట్ బెటర్ అనిపించింది బిల్లు తీసుకుంటారు మీరు ఎవరన్నా కస్టమరా నా ఇష్టమర్ అయితేను అదే బాగా క్లోజ్ పరిచయస్తులు కదా అని సరే మళ్ళీ కలిసినప్పుడు తీసుకుందరు గాని మాధవి గారు మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పలేదు అదే బిల్లు ఇస్తన్నారు కదా హలో బ్యూటిఫుల్ కలర్ చెడగొట్టావు ఏంటిది లవ్ లెటర్ ఇంకా డ్రీమ్ సాంగ్ కూడా పూర్తి కాలేదు అప్పుడే నా డ్రీమ్ గురించి లవ్ లెటర్ ఏంటిది కవరు ఇది లెటరు నేను అడిగేది ఇందులో మ్యాటరు నల్ల నల్ల డబ్బులు తీసుకుంటున్నాడు కదా మీ ఆఫీసరు ఇప్పుడు నోటీస్ పంపిస్తాడా ఓ ఇదా ఈ నోటీసు పంపించింది పాత ఆఫీసర్ కాదు కొత్త ఆఫీసరు కొత్త ఆఫీసరా ఎవడాడు ఆడు కాదు ఆమె ఓ లేడీనా అయితే ఈజీగా పడేయచ్చు పడేయటానికి ఆమె వికెట్ కాదు వెరీ స్ట్రిక్ట్ ఇది ఇవ్వకపోతే నువ్వు స్ట్రిక్టే ఇంతకీ ఆవిడ గారు ఉన్నారా హోటల్ రైడింగ్కి వెళ్ళారు ఏ హోటలు ఇంత పెద్ద హోటల్ కట్టారు ఏంటయ్యా ఈగలు హోటల్ పెద్ద అయితే మాత్రం ఈగలు కాకుండా పుల్లు సింహాలు వస్తాయా మేడం ఏంట్రా జోక్ చేస్తున్నావు నా సంగతి నీకు తెలీదు ఎల్పూరి బెటర్ పే యాదవ్ సార్ అమ్మని చట్నీలు ఉప్పే సాంబార్ చచ్చినాడా ఒరే సాంబారా చీ నో డౌట్ ఈవిడ ఖచ్చితంగా హెల్త్ ఆఫీసరే మీరా ఏంటి మీ హోటల్లో టిఫిన్ బాగాలేదని ఇక్కడ తినడానికి వచ్చావా చిచి అదిగో ఆంటీ లేదు ఆవిడ లైన్ లో పెడతానికి వచ్చా మంచిది బట్రా మీకు ఆంటీని లైన్ లో పెట్టే హాబీ కూడా ఉందా అయ్యో ఆ లైన్ లో పెడతాం కాదండి ఆవిడ కొత్తగా వచ్చిన హెల్త్ ఆఫీసర్ అంట లంచం కావాలని డైరెక్ట్ అడగటం మానేసి నా హోటల్ సీజ్ చేస్తాను నోటీస్ పంపించింది లంచం కావాలంటే స్ట్రైట్ గా అడగొచ్చు కదా ఇస్తాను ఇలా నోటీస్ పంపించి బ్లాక్ మెయిల్ చేయాలా చూడండి శాంపిల్ పేరు చెప్పి మొత్తం హోటల్ అంతా ఎలా తినేస్తుందో ఇప్పుడు ఏం చేద్దామని బేరం కుదుర్చుకుని నోటీస్ వెనక తీసుకోమంటమే ఏంటిది రాయబారం బాబు ఇట్రా సార్ ఇది ఆ బొద్దింకకి ఇవ్వు బొద్దింక అదే బొద్దింకల చిరాకు ఎగురుతుంది ఆవిడకి ఇవ్వు అలాగే సార్ ఇది నుంచు ఓకే సార్ మేడం ఆయన మీకు ఇది ఇమ్మన్నారు అప్పుడే బిల్లు ఇచ్చాడా తినాల్సింది చాలా ఉంది కదా ఈ మొహం ఇది చదువు మీరెవరో ఏంటో అంతా నాకు తెలుసు ఏదో నా కెపాసిటీ స్టామినా బట్టి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళని సాటిస్ఫై చేశాను ఆ పక్కకు వచ్చి మీరు మీ రేట్ చెప్తే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాను ఎవడే నీకు ఇది ఇచ్చింది ఇది రాసింది నువ్వేనా అవును నేనే మీరు వచ్చారేంటి సాటిస్ఫై చేస్తానన్నావు కదా అయ్యో నీ సాటిస్ఫై చేస్తానన్నది ఇవ్వండి ఇది నా వైఫ్ ఎవరి వైఫ్ అయితే ఏంటండి సాటిస్ఫై చేయడానికి ఓ మీ వైఫ్కి సంబంధించిన విషయాలన్నీ మీరే చూసుకుంటారన్నమాట బాగుందండి పైగా మీరు చాలా లక్కీ కూడా సంపాదించి భార్య దొరికింది పైగా ఏజ్ కూడా ఉంది మూడు నాలుగు సంవత్సరాలు మీరు ఆవిడకి లాగే కాపరేట్ చేశారనుకోండి ఆరేడు తలాలకి సంపాదించి పడేయచ్చు అవును ఇంతకు ఆవిడ ఎంత తీసుకుంటుంది లోపలికి పద చెప్తాను లోపలికి ఎందుకు ఓ మనం చేసేది గవర్నమెంట్ ఆమోదించిన బిజినెస్ కాదు కదా సీక్రెట్ సెటిల్ చేసుకుని వస్తా బేరం కుదుర్చుకుంటాడు బేరం బాగా అయింది సచ్చినోడండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ కుమ్మేశాడు బేరం కుదిరిందా రాంగ్ బటన్ నొక్కానండి బాటా షూతో బీచ్ లో తన్నాడు హెల్త్ ఆఫీసర్ ఆవిడ కాదంట తెలుసు మీకెలా తెలుసు ఆ హెల్త్ ఆఫీసర్ ని నేనే మనం సాటిస్ఫై చేయాల్సింది ఈవిడ ఇప్పుడు ఎలా చేయాలి ఇంట్లో చెప్పచ్చావా నువ్వు వెళ్ళి చెప్పేస్తావా మీ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడేందుకు ఐఎమ్ వెరీ సారీ నీ సారీ ఎవరికి కావాలి
కరెక్టే మన మధ్య ఉన్న ర్యాపో అలాంటిది కదా హలో ర్యాపో ఇంటి ర్యాపో రేపో మాపో నీ హోటల్ కి సీల్ పడిపోతుంది ఏమనుకున్నావో ఎన్ని మాటలు అన్నావు గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే అంత చీప్ గా ఉందా చీప్ ఏంటండి కావాలంటే ఇంకో 100 ఎక్కువ తీసుకోండి పోనీ 250 ఉంచండి షట్ అప్ నీ స్కూటర్ అడుతి నాకు చాలా పనులు ఉన్నాయి మీరు నోటీస్ వెనక్కి తీసుకుంటేనే నేను నా స్కూటర్ వెనక్కి తీసుకుంటాను ఆఫీస్ కొట్టనా ఏంటి హలో నువ్వు ఇక్కడే టెంట్ వేసుకుని నిరాహార దీక్ష చేసినా సరే నీ హోటల్ కి తాళం వేసి తీరుతాను ఆ నోటీస్ లో రెండు నెలలే టైం ఇచ్చాను కదా ఇప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను అది అలా రాదారికి లుక్ నెల రోజులే డెడ్ లైన్ ఇడియట్ ఓ మై గాడ్ ఈ గండ నుంచి నన్ను కాపాడేది ఎవడు ఎవడు